వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లందరికి కూడా ఒక పిలిపిచ్చారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి, మీరంతా కూడా చొక్కాల స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం ఆసనం అయిందన్నారు. చొక్కాల చేతులు మనం ఎప్పుడు మడత పెడతాం? జనరల్గా అంటే ఏదైనా ఒక కష్టమైన పని చేయబోయే ముందు, లేదంటే ఎవరి మీదకైనా దొమ్మికెళ్లే ముందు అసంకల్పితంగానే చొక్కా చేతులు పైకి లాగుతాం. ఇప్పుడు మన సీఎం గారు కార్యకర్తలకు అదే చెప్పారు. ఆయన చెప్పిన మరుక్షణమే కార్యకర్తలు కూడా ఫాలో అయిపోతున్నారు. అందుకు నిదర్శనమే ఈ మధ్య విలేకరుల మీదనో పత్రికా కార్యాలయాల మీద దాడులు జరగటం. అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణని దారుణంగా కొట్టారు. సీఎం సభను కవర్ చేయడానికి వెళ్ళిన అతన్ని పదుల సంఖ్యలో చుట్టుముట్టి వీపు పగిలిపోయేలా కొట్టారు. పోలీసులు కూడా ఆపలేకపోయారంటే వీళ్ళ అధికారం మదం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రోజే కర్నూలు జిల్లా మధ్యకర్లో అధికార పార్టీ గూండాలు ఎమ్మెల్యే ముందే ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి చేశారు. ఇక జిల్లా కేంద్రం కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మనుషులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఎక్కడో మారుమూల మండలంలో కాదు, సాక్షాత్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఎస్పీలు కొలువై ఉండే ప్రాంతంలో రెండు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కార్యాలయం మీద పట్టపగలు దాడి చేశారు. వందల మంది గూండాలు భీతావహ వాతావరణం సృష్టించారు. వీళ్ళ రాక ముందే తెలుసుకొని ఉద్యోగులు బయటకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. లేదంటే ఈ 250 మంది జరిపిన దాడిలో ఖచ్చితంగా వాళ్ళ ప్రాణహాని జరిగేది వాళ్ళకి. ఎమ్మెల్యే కాటసాని అవినీతి మీద ఈనాడు కథనాలు రాసినందుకే ఈ దాడి జరిగింది. ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేల అరాచకాల మీద వార్తలు రాస్తున్నందుకే వైసీపీ నాయకులు దాడులకు ఉసుకొలుపుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారు, రెడీ అవ్వండి, సిద్ధం అవ్వండి అని. దాడులు చేసిన వాళ్ళ మీద ఏకవాలకుండా ఆయన చూసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని సభల్లో కార్యకర్తలను అడుగుతున్నాడు. ఇప్పటి వరకు విపక్ష నాయకుల మీద, విపక్షాలకు చెందిన కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ఇప్పుడు పత్రికల మీద, విలేకరుల మీద దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తనకు కూడా పత్రికలు, తన పత్రికల్లో కూడా జర్నలిస్టులు ఉన్న విషయాన్ని సీఎం గారు మర్చిపోయి ఉంటారు. బహుశా ఆయన మర్చిపోతే ఆయన భార్య భారతి ఆయన గుర్తు చేస్తే బాగుంటుంది. ఈ దాడులు కూడా వ్యూహాత్మకంగా జరుగుతున్నవే, అకస్మాత్తుగా జరుగుతున్నవి కాదు, ప్లాన్డ్గానే జరుగుతున్నాయి. పత్రికా ప్రతినిధులను భయపెడితే ఎన్నికల సమయంలో అధికార పార్టీ చేసే అక్రమాలు బయటకు రాకుండా చేయొచ్చు. ఇప్పుడు దాడులు చేసి భయపడితే రేపు జర్నలిస్టులు వీళ్ళ అరాచకాలను కవర్ చేయడానికి భయపడతారు. అందుకే ఇప్పటి నుంచే దాడులు మొదలుపెట్టారు. అది కూడా రాయలసీమలోనే మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు న్యాయ రాజధాని ప్రతిపాదన వెనక్కిపోయింది. ఈ ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే న్యాయమూర్తులు స్వేచ్ఛగా తీర్పులు ఇచ్చే వాతావరణం కూడా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి, కాటసాని లాంటి ఫ్యాక్షన్ నేతలు న్యాయమూర్తుల గొంతుల మీద కత్తులు పెట్టి తీర్పులు రాయించుకునేవాళ్ళు. న్యాయదేవతని ఫ్యాక్షనిస్టులు దొడ్లో బందీని చేస్తుండేవాళ్ళు. నేను చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఫ్యాక్షనిస్టుల గురించే, రాయలసీమ గురించి కాదు. రాయలసీమ ప్రజలు చైతన్యవంతులై ఫ్యాక్షనిస్టులకు తగిన బుద్ధి చెప్పాలి. ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళ అకృత్యాలను భరిస్తారు? 21వ శతాబ్దంలో కూడా ఇంత అరాచకం చేస్తుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు? ఎంతకాలం బానిసల్లాగా బతుకుతారు? ఫ్యాక్షనిస్టులు అనుమతి లేకుండా రాయలసీమలో స్వేచ్ఛగా ఒక టెండర్ వేయలేరు. ఫ్యాక్షనిస్టులకు వాటా ఇవ్వకుండా స్వేచ్ఛగా ఒక పని చేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక కోస్తాంధ్రలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నేతల అనుమతులు లేకుండా ఏ పని జరగదు. పత్రికల మీద మొదలైన దాడులు ఎన్నికల్లో అధికార పార్టీ చేయబోయే అరాచకాలకు సూచికగా భావించాలి. ఎన్నికల సంఘం ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూడకపోతే ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయే ఎన్నికలు దేశంలో ఎన్నడూ చూడని అరాచకపు ఎన్నికలుగా మారే ప్రమాదం ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.